వార్తలు సమర్పించిన వారు రాజశ్రీ షాపింగ్ మాల్స్. వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్. నేను మమత. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ప్రజలను భయపెట్టకండి, ఇప్పుడే కరోనాను అరికట్టేద్దాం, సీఎంలతో ప్రధాని మోదీ. 2-3 రోజుల్లో పీఆర్సీని ప్రకటిస్తాం సీఎం కేసీఆర్. మేడ్చల్ హనుమాన్ దీక్ష పీఠాన్ని సందర్శించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. వేములవాడలో ఘనంగా టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత ఏనుగు మనోహర్ రెడ్డి జన్మదిన వేడుకలు. కొదురుపాక మానేరు బ్రిడ్జ్ వద్ద గల్లంతైన గడ్డం రాజశేఖర్ రెడ్డిని వెలికి తీసిన జాలర్లు సాయకృష్ణ మృతదేహం కోసం గాలింపు. ఎమ్మెల్యే కనిపించడం లేదంటూ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందించిన కాంగ్రెస్ నాయకులు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అభివృద్ధికి ఎనలేని కృషి చేసిన గొప్ప వ్యక్తి బంగారు లక్ష్మణ్ అని బోయినపల్లి మండలం బీజేపీ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు జనగామ లక్ష్మణ్ అన్నారు. దివంగత భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత బంగారు లక్ష్మణ్ 82వ జయంతి సందర్భంగా బోయినపల్లి మండల కేంద్రంలో బుధవారం రోజున ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. కార్యక్రమంలో మండల శాఖ అధ్యక్షులు రవీందర్ రెడ్డి, ఎస్సీసీఎల్ జిల్లా ఉపాధ్యక్షులు చక్రవర్తి, జిల్లా కార్యదర్శి పర్లపల్లి ప్రేమసాగర్, మహేష్ కృష్ణ, మెరుపుల గంగాధర్, ఇల్లందుల బాలయ్య, బండి అంజయ్య, కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు ఆవుల లక్ష్మణ్, అనిల్ కుమార్ తదితరులు ఉన్నారు. పూలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. అనేక విధాలుగా ఎన్నో ఉద్యమాలు చేసి అదే ఎన్నో కష్టాలకు ఓడ్చి భారతీయ జనతా పార్టీ ముందు తీసుకెళ్లిన సందర్భంగా అదేవిధంగా మొదటి దళిత బీజేపీ దళిత జాతీయ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ గారు అదేవిధంగా పార్టీకి వెళ్ళడం చేయాలనే సందర్భంగా ఈరోజు బోయినపల్లి మండల కేంద్రంలో ఆయన యొక్క చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి బోయినపల్లి మండల దళిత నాయకులకు, ప్రతి ఒక్కరికి, బీజేపీ నాయకులకు ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తాము. బోయినపల్లి మండలంలోని వర్ధవెల్లి రాజన్నపేట గ్రామంలోని పోచమ్మ తల్లి ఆలయం వద్ద సౌకర్యాలు కల్పించాలని భక్తులు కోరుతున్నారు. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వెలుగొందుతున్న రాజన్నపేట గ్రామదేవత అయిన పోచమ్మ తల్లి ఆలయం వద్ద సరైన సౌకర్యాలు లేక ఎండలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, 60 సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకోక ఉన్న ఆలయం పరిస్థితిపై ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించాలని కోరుతున్నారు. మా నానమ్మకు కళ్ళు కనబడకపోతే బంగారు కళ్ళు బంగారు గుండెగా పెట్టి ఈ దేవుని దగ్గరికి వస్తున్నాను. అయితే నా పెళ్ళికైనా కానీ మొత్తం వచ్చి అటుదం చేస్తాము. మా చెల్లె, 2 చెల్లె, 3 చెల్లె, 4 మేమే సాపు చేసుకున్నాం. సారు మీరు గ్రామ ప్రజలు ఉన్నారు కదా, సార్ ఉన్నారు, ఎంపీడీస్ ఉన్నారు, సర్పంచులు ఉన్నారు, మీరు అందరి దయచేసి మీరు సౌకర్యం కల్పిస్తే మీ అందరికీ నమస్కారాలు చెప్తున్నాను. మా బంధువులు గత 60-70 ఏళ్ళ నుంచి ఈ దేవుని నమ్ముతారు, రాజన్నపేట పోచమ్మ తల్లిని. మాకు కూడా వారు ఈరోజు ఇన్విటేషన్ ఇస్తే మేము కూడా వచ్చినాం. వారు వారి మొక్కులు గత కొన్నేళ్ల సంది మొక్కుంటూ వారికి నెరవేరుతున్నతోటి వారి మొక్కులు చెల్లిస్తూ ఉన్నారు. ఈరోజు అదే సందర్భంలో ఏర్పాటు చేస్తే భక్తుల తరపున మేమందరం ధన్యవాదాలు. దీనికి ముఖ్యంగా ఎంపీపీ గారు, జేపీడీసీ గారు, కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే వీరంతా చొరవ తీసుకొని నిధులు కేటాయించాలని భక్తుల తరపున మేమందరం. సంవత్సర కాలం పైగా వేములవాడ శాసనసభ్యులు చిన్నమనేని రమేష్ బాబు కనిపించడం లేదని వెంటనే అతని ఆచూకీ తెలపాలంటూ కోరుతూ రుద్రంగి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేశారు. రుద్రంగి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బహిరంగ మల్లయ్య ఆధ్వర్యంలో బుధవారం రోజున స్థానిక నేతలతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని అందించిన సందర్భంగా వారు మాట్లాడుతూ, నియోజకవర్గంలోని ప్రజల కష్టసుఖాలు తెలుసుకోకుండా సంవత్సర కాలం విదేశాల్లో తలదాచుకుని ప్రజలను మోసం చేస్తున్నాడని అన్నారు. ఓవైపు రైతులు, మరోవైపు ప్రజలు అనేక కష్టాలు పడుతుంటే జర్మనీ దేశంలో విలాసవంతమైన జీవితం గడుపుతున్న ఎమ్మెల్యే వెంటనే రప్పించాలని కోరారు. కార్యక్రమంలో గ్రామశాఖ కాంగ్రెస్ అధ్యక్షులు శ్యామ మోహన్ రెడ్డి, నాయకులు చిలుకల తిరుపతి మనోహర్, మహిపాల్ రెడ్డి, రెడ్డి నారాయణ, గంగాధర్, ధర్నా మల్లేశం, అభిలాష్, లింగం, మనోజ్ కార్యకర్తలు ఉన్నారు. మన ఎమ్మెల్యే నియోజకవర్గ ఎమ్మెల్యే గారు 365 రోజులు అయినప్పటికీ కూడా
అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏ ప్రజలకు కూడా అందుబాటులో లేకుండా లేకుండా పోయిండు. మరి ఎక్కడున్నాడో అన్నోయి అన్నోయి నచ్చినాయి. ఈ ఎమ్మెల్యే నిర్లక్ష్యంతోనే ఈ గ్రామానికి పేదవారికి ఏ ఒక్క బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ రాని సందర్భం ఈ ఎమ్మెల్యే గారు చర్య తీసుకోకపోవడమే గరీబ్ వాళ్ళకి అన్నది న్యాయం జరగలేదని చెప్పి మా కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. రంగారెడ్డి జిల్లా మేడ్చల్ హనుమాన్ దీక్ష పీఠాన్ని బుధవారం రోజున స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సందర్శించారు. హనుమాన్ దీక్ష పీఠం సందర్శన సందర్భంగా శ్రీ శ్రీ దుర్గాప్రసాద్ మహారాజ స్వామీజీ ఆశీస్సులు తీసుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాక మానేరు బ్రిడ్జ్ వద్ద సోమవారం గల్లంతైన కరీంనగర్ కు చెందిన గడ్డం రాజశేఖర్ రెడ్డి మృతదేహాన్ని బుధవారం జాలర్లు వెలికితీశారు. అనూహ్య పరిస్థితుల్లో నీటిలో పడిపోయి మృతి చెందిన రాజశేఖర రెడ్డి మృతదేహాన్ని చూసి ఆయన తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. తహసీల్దార్ యుగంధర్ ఎస్ఐ శ్రీనివాసులు మృతదేహాన్ని పరిశీలించి పోస్టు మార్టంకు తరలించారు. కాగా అంతకుముందే నీటిలో గల్లంతైన సాయికృష్ణ మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వేములవాడ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని వేములవాడ రాజన్న ఆలయంలో ఆయన అభిమానుల ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆలయం వద్ద కేక్ కట్ చేసి సంబరాలు చేసుకుని అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు నిమ్మశెట్టి విజయ్, మారం కుమార్, సిరిగిరి చందు, నీలం కళ్యాణ్, శేఖర్, నరాల శేఖర్తో పాటు పలువురు సర్పంచ్లు, ఎంపీటీసీలు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన తెలంగాణ రాష్ట్ర సమితి వేములవాడ నియోజకవర్గం సీనియర్లు, గ్రామ సర్పంచులు, కౌన్సిలర్ల అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. రైతు బిడ్డ మన టీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహరెడ్డి అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలాగే పార్టీ వాళ్ళ కేక్ను కట్ చేసి అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. జై మనోహర్ అన్న, జై ఎమ్మెల్యే చంద్ర రమేష్ బాబు. వేములవాడ నియోజకవర్గ ముద్ది బిడ్డ ప్రేమగల్ల వ్యక్తి, మరి చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ ఆపే, మరి ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, మరి ఆ రాజరాజ స్వామి అన్నకు మరి ఇళ్ళవేళలా ఆయురారోగ్యాలు ఇచ్చి మరి ఉన్నత స్థాయిలో ఉంచాలని ఈ సందర్భంగా ఆ రాజరాజ స్వామిని కోరుకుంటా ఉన్నాం. వేములవాడ మున్సిపల్ పరిధిలోని తిప్పాపూర్ తెలంగాణ తల్లి విగ్రహం ఎదుట ఆటో యూనియన్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం సుభాష్ యూత్ సభ్యులకు టీషర్ట్లు కూడా పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. జరుపుకోవడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఆటో కార్మికులు పాల్గొని ఆయన యొక్క పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకోవడం జరిగినది. ఆయన ఆరోగ్యాలతో మంచిగా ఉండి ఉన్నత పదవులు చేరాలని మా ఆటో తరఫున మేము మనోరంగం కోరుతున్నాం. జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర మంత్రి మండలి సమావేశాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన బుధవారం రాత్రి 7 గంటలకు నిర్వహించనున్నారు. వార్షిక బడ్జెట్ సమావేశాల సందర్భంగా జరిగే ఈ మంత్రి మండలి భేటీలో బడ్జెట్ ఆమోదంతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సవరణ, వయోపరిమితి పెంపు, నాగార్జునసాగర్ వ్యూహాలు తదితర అంశాలపై దిశానిర్దేశం చేయనున్నారు. దివంగత మాగంటి రామ్జీ సంతాప సభకు ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. సంతాప సభలో పాల్గొన్న చంద్రబాబు ఆయనకు ఘనంగా నివాళి అర్పిస్తూ ఆయన చేసిన సేవలను కొనియాడారు. కరోనా పేరుతో ప్రజలను భయపెట్టొద్దని, మహమ్మారిని అరికట్టడానికి ప్రయత్నిస్తామని ప్రధానమంత్రి నేతృత్వంలో జరిగిన ముఖ్యమంత్రుల సమావేశంలో సీఎం కేసీఆర్ సూచించారు. దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని ఆధ్వర్యంలో జరిగిన వర్చువల్ మీటింగ్లో ప్రధాని మాట్లాడుతూ మంత్రులు క్రియాశీలకంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైందని, కోవిడ్ తీవ్రత ఉన్న చోట మైక్రో ఏర్పాటు చేయాలని సూచించారు. కాగా ఈ సమావేశానికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గైర్హాజరయ్యారు.
టీఆర్ఎస్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని వేములవాడ రూరల్ మండలంలోని చెందుర్తి తదితర ప్రాంతాల్లో ఆయన అభిమానుల ఆధ్వర్యంలో ప్రత్యేక వేడుకలను నిర్వహించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ గా రైతులకు చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉన్న మనోహర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. రైతు బిడ్డ యువ నాయకులు టీఆర్ఎస్ సీనియర్ నాయకులు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ ఏను మనోహర్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా మంచి పదవిలో ఉండాలని ఉన్నత స్థాయిలో ఉండి నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడాలని కోరుతున్నాము. ఈరోజు వేములవాడ విలీన గ్రామం చాత్రైపల్లిలో మనోహర్ అన్న బర్త్డేను పురస్కరించుకుని శుభాశీలు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున యువకులు మరి మా దోస్తులు అందరూ కలిసి ఈరోజు మనోహర్ అన్నను జన్మదినాన్ని పురస్కరించుకుని పెద్ద ఎత్తున కార్యక్రమం ముందు ఉన్నత పదవులు పొంది ఇంకా ప్రజలకు మంచి మేలు చేయాలని నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మా శుభాశీలు శ్రద్ధలకు అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్పర్సన్ ఎంపిక కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. బుధవారం నిర్వహించిన ఈ సమావేశంలో హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్పర్సన్తో పాటు సభ్యులను ఎంపిక చేయడానికి ముఖ్య అమాత్యుల సమక్షంలో నిర్ణయం తీసుకోనున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త వినిపించారు. రానున్న 2-3 రోజుల్లో పీఆర్సీపై నిర్ణయం ప్రకటిస్తామని తెలపడంతో ఉద్యోగ వర్గాల్లో ఆనందం వ్యక్తమవుతోంది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ శాసనసభ వేదికగా 2-3 రోజుల్లోనే గౌరవప్రదమైన ప్రకటిస్తామని చెప్పారు. దేశంలోనే ఉద్యోగులు అత్యధిక జీతాలు ప్రకటిస్తామని ఈ సందర్భంగా హామీ ఇవ్వడంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కళా బృందం ఆధ్వర్యంలో చెందుర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రత్యేక అవగాహన ప్రదర్శన నిర్వహించారు. జిల్లా ఎస్పీ రాహుల్ రెడ్డి ఆదేశాల మేరకు ఎస్ఐ సునీల్ ఆధ్వర్యంలో జరిగిన కళాబృందం ప్రదర్శనలు, వారు పలురకాల సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా విద్యార్థిని విద్యార్థులు ఒక మంచి లక్ష్యంతో ముందుకు వెళ్లాలని, సోషల్ మీడియాతో పాటు దురలవాట్లకు దూరంగా ఉండాలని, అదేవిధంగా ఆపద సమయంలో బాలికలు షీటీంతో పాటు 100 వినియోగించుకోవాలని అన్నారు. కార్యక్రమంలో చందుర్తి ఏఎస్ఐతో పాటు కళాబృందం సభ్యులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గుండారం గ్రామంలో భూ పంపిణీ విషయంలో అక్రమ కేసులు పెట్టి రాజు నాయకులను అరెస్ట్ చేయడాన్ని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నాగుల సత్యనారాయణ గౌడ్ తీవ్రంగా ఖండించారు. బుధవారం రోజున అరెస్ట్ అయిన రాజు నాయక్ కుటుంబ సభ్యులను కాంగ్రెస్ పార్టీ జిల్లా శాఖ అధ్యక్షులు నాగుల సత్యనారాయణ పరామర్శించి వారికి ధైర్యం కల్పించారు. టీఆర్ఎస్ నాయకులు అటవీ శాఖ అధికారులతో చేతులు కలిపి పేద ప్రజలకు భూములు పంచకుండా ఆడుతున్నారని ఈ సందర్భంగా అన్నారు. ఆయన వెంట ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య, జిల్లా ఉపాధ్యక్షులు ఎస్కే గౌస్, జిల్లా కార్యదర్శి లింగంగౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు లక్ష్మారెడ్డి, మైనార్టీసీల అధ్యక్షులు సాహెబ్ నాగరాజు, మర్రి శ్రీనివాస్ రెడ్డి, రాజేందర్ శ్రీనివాస్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. దీన్ని నిజ నిజాలు బయటకు తీసుకొచ్చి పేద ప్రజలకు న్యాయం చేకూరుస్తామని చెప్పి ఈరోజు గుండారం గ్రామం లోపల రెవెన్యూ ల్యాండ్ ఏదైతే 147 సర్వే నంబర్ ఉన్నటువంటి ఆ 159 కలిపినట్టుగా మరి యావత్ కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా గుండారం గ్రామం వచ్చి కొట్లాడడానికి సిద్ధంగా ఉందని చెప్పి సందర్భంగా గ్రామస్తులకు తెలియజేస్తాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎలాంటి న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.